హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వర్ణం, సవర్ణం అనే పదాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ వర్ణం అంటే ఏంది, సవర్ణం అంటే ఏందో ఒకసారి తెలుసుకుంటే మనకు కాంపిటీషన్స్లో యూజ్ అవుతుంది అన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వర్ణం, ఇక్కడ వర్ణాన్ని ఆంగ్లంలో ఫోనెమ్ అని పిలుస్తారు. ఫోనెమ్ అంటే వర్ణం అన్నమాట. మీకు అందరికి తెలుసు వర్ణం అంటే ఏదైనా ఒక రకమైన ధ్వని. చూడండి, భావ వినిమయానికి ఉపయోగించే శబ్దం ధ్వని. భావ వినిమయానికి ఒక వ్యక్తి చెప్పదలుచుకున్న విషయం ఎదుటి వ్యక్తికి చెప్పాలంటే మరి కొన్ని ధ్వనులు అవసరం. మరి ఆ ధ్వని అర్థవంతమైంది అయి ఉండాలి. సరే, ఇట్లా భావ వినిమయానికి ఉపయోగించే శబ్దాన్నే మరి ధ్వని అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. తర్వాత ధ్వని రకాలు ఎన్ని అంటే రెండు రకాల ధ్వనులు ఉంటాయి. ఒకటి ప్రధాన, రెండోది అప్రధాన. ప్రధానమైన ధ్వని అంటే దాన్ని రాయొచ్చు అన్నమాట, లిఖితపూర్వకంగా రాయొచ్చు. అప్రధాన ధ్వనులు అంటే వాటిని రాయలేము. ఇప్పుడు పక్షులు సౌండ్ చేస్తాయి, అవన్నీ మనం రాయగలమా? మనుషులు కూడా కొన్ని రకాల సౌండ్లు చేస్తారు, అవన్నీ రాయగలమా? అవునా కదా? సో అట్లా అన్నమాట. ఇక తర్వాత ప్రధానమైన ధ్వనిని వర్ణం అనే పేరుతో పిలుస్తారు. ప్రధానమైన ధ్వని ఉంటుంది కదా, మరి ఆ ధ్వనినే వర్ణం అనే పేరుతో పిలుస్తారు. అయితే వర్ణాలన్నీ ధ్వనులే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడున్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధ్వనులే. కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు. ఇక్కడ వర్ణాలన్నీ ధ్వనులవుతాయి కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే కాంపిటీషన్లో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక వర్ణం అనేది అర్థవంతమైనది కాదు. ఒక వర్ణం ఇప్పుడు అ ఉంది, అదొక అర్థవంతమైనదా? కాదు. సో అ అనే ఒక వర్ణము అర్థవంతమైనది కాదు. కానీ ఇట్లాంటి అనేక వర్ణాలు ఏర్పరిచిన పదాలు మాత్రం అర్థవంతమైనవి. వర్ణాలు అర్థవంతమైనవి కాకపోయినా వర్ణాలు ఏర్పరిచే పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలు అర్థవంతమైనవిగా ఉంటాయి. అయితే బద్రీనాథ్ కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, వర్ణం అంటే భాషా నిర్మాణ క్రమంలో కనిష్ట భేదం లేదా భేదకాంశం. భాషా నిర్మాణ క్రమంలో చిన్న ఒక అంశమట, కనిష్ట భేదం, చిన్న భేదమట. సరే, ఇట్లా బద్రీనాథ్ కృష్ణమూర్తి గారు భాషా నిర్మాణ క్రమంలో వర్ణం అంటే కనిష్ట భేదం లేదా భేదకాంశం అని పేర్కొనడం జరిగింది. సో ఇట్లా మరి వర్ణం అంటే ఒక ధ్వని, కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు. ఇది ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చినట్లయితే సవర్ణం. సవర్ణాన్ని ఆంగ్లంలో అలోఫోమ్ అంటారు. అలోఫోమ్ అంటే సవర్ణం అన్నమాట. ఇక్కడ పాణిని తన అష్టాధ్యాయి అనే గ్రంథంలో తుల్యాస ప్రయత్నం సవర్ణం అన్నాడు. మరి ఒకే రకంగా పలకడానికి అవకాశం ఉన్నటువంటి అంటే ధ్వనికి సన్నిహిత ధ్వనుల్ని మరి సవర్ణం అని పేర్కొన్నాడు. ఇక బద్రీనాథ్ కృష్ణమూర్తి కూడా వర్ణగత ధ్వని అన్నాడు. అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయన్నమాట చెప్తాను. సో ఇక్కడ వర్ణగత ధ్వని అని సవర్ణాన్ని పేర్కొన్నాడు. ఇక అప్రధాన ధ్వని భేదాన్ని సవర్ణం అంటారు. ప్రధాన ధ్వని భేదాలనేమో వర్ణం అంటే అప్రధాన ధ్వని భేదాలని మాత్రం సవర్ణం అనే పేరుతో పిలుస్తారు. సో ఇట్లా అప్రధాన ధ్వని భేదాలని సవర్ణం అంటారని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. తర్వాత ఒక వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులు ఏవైతే ఉంటాయో, ఒక వర్ణానికి సంబంధించిన సన్నిహిత దగ్గరగా ఉన్నటువంటి ధ్వనుల్నే మరి సవర్ణాలు, సమానమైన వర్ణాలు అని పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు కోటలు, గూడలు ఉంది. ఇందులో టా డా, ఈ టా డా అనేవి రెండు కూడా సవర్ణాలే. తర్వాత మెతుకు, మెతుకు ఉంది. ఇందులో తు, దు అనేవి రెండు కూడా సవర్ణాలు అన్నమాట. తర్వాత అతుకు అన్న, అదుకు అన్న ఒకటే. ఇందులో తు, దు ఇవి రెండు కూడా సవర్ణాలు. ఇట్లాంటివి మనకు తెలుగులు చాలానే ఉన్నాయి. మీరు అవన్నీ గమనించి మరి కాంపిటీషన్స్లో వాటిని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. తర్వాత ఇంకా సవర్ణాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి అనియతం, ఒకటి నియతం, ఇంకోటి అనియతం. ఈ విధంగా మరి సవర్ణం అంతేకాకుండా వర్ణం అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి కాంపిటీషన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు జేఏలు కానీ, డిఏలు కానీ, యూజీసీ నెట్, సెట్, టెట్ ఇవన్నిట్లో అంతేకాకుండా స్కూల్కు సంబంధించిన టీజీటీ, పీజీటీ, ఎల్పిఎస్ఏ ఇట్లా అన్ని రకాల పోటీ పరీక్షల్లో మరి వర్ణం, సవర్ణం అనే అంశం నుంచి చిన్న టాపికే ఇది. ఈ చిన్న టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నాడు, ఇది ఏందో అసలు మనకేదో రాని సబ్జెక్ట్ అని అనుకుంటారు. చాలా చిన్న విషయం ఇది, సింపుల్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.